శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆదాయం సమకూర్చుకోవాలనే ఆలోచన దయవల్ల చీప్ లిక్కర్ ఎప్పుడు వినలేని వినే మాట ఆ యొక్క బ్రాండ్ పేరు కారణంగా శ్రీ ప్రభుత్వం వారికి ఆయా కంపెనీలు 50 రూపాయలు విక్రయించగా అదే చీప్ లిక్కర్ నేడు 185 రూపాయలకు పైడి అమ్మడంతో సదరు మద్యం ప్రియులు సారహలు స్పిరిట్లకు దగ్గరవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా అరకాపల్లి నియోజకవర్గం కసింకోట గ్రామంలో అదే కోణంలో 6 యువకులు మద్యం కొనుక్కోలేక స్పిరిట్ ని మద్యంగా భావించి ఆనందపడుతున్నారు. అదే స్పిరిట్ తాగి 3 మృతి చెందగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి 3 పరిస్థితి విషమంగా కావడంతో దీనికి కారణమంతటా ఆ ఎక్సైజ్ శాఖ పోలీసుల నిర్లక్ష్యం వచ్చినట్లు కనిపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. పోయిన ప్రాణాలు తిరిగి ఇప్పించగలరా అని బాధిత కుటుంబాలు పలువురు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో కూడా ఈ బిర్యానీ ప్యాకెట్స్, ఈ కర్రీ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్పిరిట్ బాటిల్ కూడా సీనా ఆఫీస్ నుండి దొరికింది. పోస్టర్ల మీద వెళ్ళడం జరిగింది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, నోట్లో మొరగలు అవి వచ్చి ఉన్నాయి. అతను ఏదన్నా స్పిరిట్ లాంటిది ఏదో తాగి చనిపోయించుకోండి అనుకున్నాం. మేము ఎంక్వైరీ చేస్తే అందులో ఒక 5-6 ఫ్రెండ్స్ నిన్న రాత్రి పార్టీ చేసుకున్నట్టుగా తెలిసింది. అందులో వాళ్ళు ఏదో ఒక రకమైన స్పిరిట్ తాగారు. ఆ స్పిరిట్ తాగడం వల్ల ఆ వ్యక్తి అక్కడే చనిపోయినట్టుగా స్పాట్లోనే చనిపోయి ఉన్నాడు. రెండో వ్యక్తి అతను మోకరాజ్ అనే వ్యక్తి గోవిందరాజ్ కాలనీలో ఉంటారు. అతను కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి చనిపోవడం జరిగింది. మూడో వ్యక్తి అతన్ని కేజెట్ షిఫ్ట్ చేశారు, అప్పారావు అనే వ్యక్తిని. అతను దారిలోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు చనిపోయారు. సో వీళ్ళు ఏ స్పిరిట్ తాగారన్నది మేము సీనియర్ ఆఫీసులో వెరిఫై చేస్తే అక్కడ మాకు ఒక సర్జికల్ స్పిరిట్ బాటిల్ లాంటిది కనపడింది. ఇలా చూస్తే పట్టుకుంటే ఎవాపరేట్ అయిపోతుంది. అది అయితే సారా అయితే కాదు, ఖచ్చితంగా అది ఏదో కెమికల్ సంబంధించింది. వాళ్ళు మత్తు కోసం తాగుంటారు అని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇది కేసు దర్యాప్తులో ఉంది.